ముందుగా బంగాళదుంపపై తోలు తీసేసి బంగాళదుంపల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కట్ చేసుకున్న బంగాళదుంపల్ని ఒక పాత్రలో వేసి అందులో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ సగం పాత్ర నీళ్లు పోసి మూత పెట్టి ఒక 20 నిమిషాలు ఉడికించుకోవాలి। 20 నిమిషాలు అయిపోయింది, బంగాళదుంపలు బాగా ఉడికిపోయాయి। ఇప్పుడు బంగాళదుంపల్లో ఉన్న నీళ్లు తీసేసి బంగాళదుంపల్ని చల్లార్చుకోవాలి। కట్ చేసుకున్న టొమాటోస్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు ఇప్పుడు ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పోపు దినుసులు కరివేపాకు కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేసాయి। ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలు వేసి కొద్దిగా పసుపు వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి టమాటాలు బాగా మెత్తబడి గుజ్జుగుజ్జుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి। ఇప్పుడు తగినంత చిల్లీ పౌడర్ కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా వేసి బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి। ఇప్పుడు ఉడికించి చల్లార్చుకున్న బంగాళదుంప ముక్కలు వేసి బాగా కలుపుకొని ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు కొద్దిగా పల్లికారం వేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి। పల్లికారం ఎలా చేసుకోవాలో డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది, చూడండి। ఇంతే సింపుల్ బంగాళదుంప టమాటా కర్రీ వండుకోవడం, చాలా టేస్టీగా ఉంటుంది। మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి।